మన కి పార్టీలు విడిపోకుండా ఉండాలి. ఎవరికాళ్ళు సొంతంగా చేస్తే మళ్ళీ దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు. 2014 నుంచి ఆ రోజు నేను ఇక్కడ శ్రమ పడతా ఉన్నాను. దాంట్లో భాగంగానే 2014లో అరివల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇది నేను కోరుకుంటుంది మీకు. ప్రభుత్వం చూడండి ఎలా ఉందో, పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. ఓలమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రీహాబిలిటేషన్ ఏమైంది, పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బని తెయ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందరా అబ్బా అని చెప్పి అతను దాని మీద డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు. మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు, ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు, డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు. ఇంతమంది ఈరోజు నేను మీకోసం చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు, మీకోసం మేమందరం నిలబడటానికి వచ్చాం. ఇక్కడికి తగ్గాం మేము. చంద్రబాబు గారు తగ్గారు, ఒక బలమైన వ్యవస్థాపక బలం ఉండి కూడా ఆయన తగ్గారు. ముఖ్యంగా నేను ఇక్కడ తణుకు నియోజకవర్గం జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా నేను తగ్గాల్సి వచ్చింది. ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే ఇన్ని స్థానాలు గెలవాలి, ఓటు చీలిపోకూడదు. దాంట్లో భాగంగా మా అన్నయ్య నాగబాబు గారి సీటు కూడా అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించి కూడా మన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అడిగినప్పుడు దాన్ని నేను తీసుకొని మా అన్నయ్య గారికి కూడా క్షమాపణలు చెప్పి పెద్ద మనసుతో అర్థం చేసుకోమని నేను తగ్గాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం. ఇక్కడ ఆడబిడ్డల భద్రత కోసం, ప్రతి ఒక్కరు రైతు బాగుండాలి, రైతు బాధపడకూడదు, రైతుకి అండగా ఉండాలి. ఈరోజుకి మనం కోరుకుంటుంది బేసిక్ హెల్త్ కేర్. ఇక్కడ మనకి జిల్లాగా ఏర్పడిన తర్వాత హాస్పిటల్ ఏర్పాటు చేశారు. హాస్పిటల్ ఈరోజుకి రోగి తిండి ఖర్చులకి 2 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి, బకాయిలు తీర్చలేదు. దోపిడీ మీద దృష్టి ఉన్నవాడు ప్రజల అవసరాలకు ఏమాత్రం గుర్తిస్తారు వీళ్ళు? ఈ రోజున ఈ 13 వచ్చే ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితోటి, చంద్రబాబు గారితోటి సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన అలయన్స్ని పట్టుకొచ్చాం. మీ భవిష్యత్తు కోసం, నాకు అధికారం లేకపోతే నాకేం జరగదు, చంద్రబాబు గారికి అధికారం లేకపోతే ఆయన ఏం జరగదు, కానీ మీ భవిష్యత్తు, ఒక రైతుకి ధాన్యం మొలకలు పోతే మొత్తం కుటుంబం బాధపడిపోతుంది, తుడిచిపెట్టుకుపోతుంది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోద్ది. 5 సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మాట్లాడితే జగన్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు. క్లాస్ వార్ అంటే అర్థమేంటి? డబ్బున్నవాడు పేదవాడిని దోచుకు తింటాం, డబ్బున్నవాడు కష్టపడేవాడిని దోచుకు తింటాం. 70,000 పోలీస్ కుటుంబాలకి, ఒకటి కాదు రెండు కాదు 70,000 పోలీస్ కుటుంబాలకి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ ఈరోజు వరకు ఇవ్వలేదు. దీని మీద ఒక్కడు స్పందించడు. పోలీసుల శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్. ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సి వస్తుంది. మీ భవిష్యత్తు కోసం ఉన్న ఇక్కడ మంత్రిని చూశారు, సివిల్ సప్లైస్ మంత్రిని. కొడుకు ఒకవైపు, అతని అనుచరులు ఒకవైపు, కనీసం వాళ్ళ దోచుకున్న సొమ్ముతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు కూడా పెట్టలా. ఎక్కడో తెలంగాణలో బాలానగర్లో ఇక్కడ కూర్చొని స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ దోచేసిన డబ్బుతోటి, ఇక్కడ టీడీఆర్ బాండ్లతోటి దోచేసిన డబ్బుతోటి వెళ్ళి తెలంగాణ హైదరాబాద్లో బాలానగర్లో ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. కనీసం అవినీతి డబ్బుతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు పెట్టినా కానీ కొద్దిమంది కనీసం ఉపాధి అవకాశాలను వచ్చిండే, వాడు కనీసం ఆ జ్ఞానం కూడా లేదు ఆ మనుషులకి. ఇది మీరు చాలా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. మాకేమవ్వదు. ఆయన చాలా గుండె దిట్టి ఉన్న నాయకుడు. ఆయన జగన్ అకారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయన ఏం బెసగల బెదర్ల బలంగా నిలబడి ఉన్నాడు. ఆయన దేనికి బెదిరే వ్యక్తి కాదు ఆయన. కానీ నాకు అనిపించింది ఏదైతే మాట ఇచ్చానో 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి నేను పదే పదే చెప్పాను.
అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను. నేను తగ్గాను, నన్ను కావాలంటే విమర్శించారు. ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. దేనికి తగ్గాను నేను? ఇక్కడ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే, మా వాళ్ళు ఒకరు తగ్గుతారు కానీ మీరు గెలుస్తారు, మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అది దృష్టిలో పెట్టుకుని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు. ఎందుకంటే 4 దశాబ్దాలుగా ఒడిదుడుకులు తీసుకున్న వ్యక్తి, ఆయన అనుభవం కావాలి. అలాగే నేను ఎక్కడ సమస్య ఉన్నా, ఉదాహరణకి ఉద్దానం కిడ్నీ సమస్యకే 2014లో ఆయన మీద నాకు ఉన్న గౌరవం ఏంటంటే, 2014లో ఉద్దానం కిడ్నీ సమస్య అప్పుడు గుర్తించి శ్రీకాకుళం వెళ్ళి నేను తిరిగితే ఆయన దృష్టికి తీసుకొస్తే 24 గంటలు తిరగక ముందే మొత్తం ఉన్నతాధికారుల బృందాన్ని పిలిపించి మంగళగిరిలో కూర్చొని క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మొత్తం ఏం చేయాలని చెప్పి వెంటనే తక్షణంగా దానికోసం ఒక రిలీఫ్ ప్రోగ్రామ్ చేశారు. వెంటనే ఏమే రెమెడియల్ మెషర్స్ తీసుకున్నారు. అందుకనే ఆయన అనుభవం నాకు చాలా మనకి రాష్ట్రానికి కావాలి. అందుకని కూర్చొని నా స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి మన ఆశయాలను కూడా పక్కన పెట్టి జనసేన నాయకుల తాలూకు తృష్ణను కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొత్తుకి చాలా ముందుండి అందరం కలవాలని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళాను. మీరు బాగుండాలని చెప్పి మీకు ఈ వ్యక్తి ఇతను నేను నా నోట్లోంచి ఉచ్చరించేంత స్థాయి కూడా లేదు ఈ సివిల్ సప్లైస్ మంత్రికి. ఇలాంటి మంత్రుల్ని, ఇలాంటి అభ్యర్థుల్ని, ఇలాంటి రాజకీయాల నుంచి తన్ని తగలేసేయాలి బయటికి, గోస్తని నదిలో కలిపేయాలి ఇలాంటి వ్యక్తుల్ని. ఎంత అలుసు నీకు, ఎంత పొగరు నీకు, ఎంత అహంకారం నీకు, ఎంత దురహంకారం నీకు. రైతు ఏడుస్తా ధాన్యానికి మొలకలు వచ్చినాయి అంటే నువ్వు బూతులు తిడతావా? నీ అహంకారాన్ని నేల కింద రాచే రోజులు వస్తున్నాయి, మర్చిపోకు. నేను ఓట్ల కోసం కానీ నేను ప్రజలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని. 25 సంవత్సరాలు రోజుకి కోట్లు తీసుకోగలిగే సత్తా ఉన్నవాడిని. ఇవన్నీ పక్కన పెట్టి ఒక సమూహం కావాలి. ఒక నదికి, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు. అలాంటి 5 కోట్ల మంది ప్రజలకి ఒకళ్ళిద్దరు నాయకులు సరిపోరు. 3 పార్టీల బలమైన నాయకత్వం కావాలి. కేంద్ర నాయకత్వం సహాయ సహకారాలు ఉండాలి. చంద్రబాబు గారి అనుభవం కావాలి. మన జన సైనికుల వాడి జోడి మన బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పోరాట శక్తి కావాలి. జనసేన రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది. ఈ మంత్రికి చెప్తా ఉన్నాను, నా జన సైనికుల మీద పడిన ఒంటి మీద పడ్డ దెబ్బ మేము మర్చిపోలేదు, గుర్తుపెట్టుకో. ముఖ్యంగా ఉపాధికి ఇక్కడి నుంచి గల్ఫ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, కార్పెంటర్ వ్యవస్థ కానీ, వడ్రంగి వ్యవస్థ కానీ, అలాగే ఎడ్యుకేటెడ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి మన తణుకు లాంటి ఒక పారిశ్రామికంగా బలంగా ఉన్న నగరం ఎందుకు మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోలేకపోతున్నాం? 2047లో ప్రధానమంత్రి గారు కోరుకుంటుంది ఒకటే, మన పరిశ్రమలు మనకు ఉండాలి. ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువులు కాదు, ఎక్కడో విదేశాలకు వెళ్ళి విద్యాలయాలు చదువుకోవడం కాదు, మన విశ్వవిద్యాలయాలు బాగుపరుచుకోవాలి అని చెప్పిన 2047 విజన్ని మా కూటమి బలంగా తీసుకెళ్తుంది. ఈరోజున చంద్రబాబు గారికి కూడా నా విన్నపం కూడా చెప్తా ఉన్నాను సార్, ప్రతి ఒక్కరూ